హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ సరిత కోన నేను మీకు ఈరోజు ఈ వీడియోలో శ్రీరామచంద్రమూర్తి యొక్క విశిష్టమైనటువంటి విశేషాలను కొన్నిటిని షేర్ చేస్తున్నానండి రాముడికి ఎందుకు ఇంత గొప్ప వైభోగం ఎందుకు ఇంత ప్రత్యేక స్థానం అని అనుకునేటువంటి వారికి ఈ వీడియో ద్వారా ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాలని షేర్ చేస్తున్నాను ప్రస్తుతము ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య రామ మందిరం యొక్క విశేషాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ప్రస్తుతము అనేక రకాలుగా శ్రీరామచంద్రమూర్తి యొక్క విశేషాలను వినిపిస్తూ చర్చిస్తూ ఉన్నారు మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క విశేషమైనటువంటి కొన్ని విషయాలను ఖచ్చితంగా ప్రస్తుతం తెలుసుకోవాలి శ్రీరాముడి యొక్క సద్గుణాలు సదా ఆదర్శం రామాయణం విన్న మరియు రామాయణ చరిత్రను తెలుసుకున్న అది మన జీవితానికి ఒక గొప్ప ముక్తి మార్గంగా భావించాలి రామాయణం భారతీయ సాహితీ రచనలలో ఆది కావ్యంగా చెప్తారు ఇది శ్రీరాముడి చరిత్రను తెలియజేస్తుంది త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు భారతీయుల జీవన శైలిపై ఇప్పటికీ లోతైన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు శ్రీరాముడు అయోధ్య రాజేన దశరథుడు రాణి కౌశల్యలు జరిపినటువంటి పుత్ర కామేశీయాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు విష్ణుమూర్తి దశావతారాలలో ఒకడని భక్తుల అచంచల విశ్వాసం దశావతారాలలో ఏడవ అవతారంగా రావణ సంహారానార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నము పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరము హిందువులు ఈ రోజు శ్రీరాముడు జన్మదినాన్ని పండుగగా జరుపుకుంటారు రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీ సమేతంగా చైత్ర శుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషేక్తుడైనాడు నాటి రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా ప్రజలు ఉత్సవాలు శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతూ ఉంటారు శ్రీ రామచరిత్రలో రామ రావణ సంగ్రామం ఒక ఎత్త అయితే రామరాజ్య పరిపాలన మరొక ఎత్తు రామరావణ సంగ్రామం గురించి పలు సందర్భాలలో తెలిసిన విషయమే చిన్నప్పటి నుండి రామాయణం నుండి చెప్పుకునేటువంటి కథలు అనేకం అయితే ప్రస్తుత కాలంలో రామరాజ్య పాలన ప్రస్తావన కూడా అత్యంత అవసరము నాటి నుండి నేటి వరకు అనేక మంది పాలకులు రామరాజ్యం తెస్తాం ఇస్తాం అంటూ ప్రకటనలు గుప్పించిన వారే భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా దేశం రామరాజ్యంలా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన వారే అయితే నేటి సమాజంలో రామరాజ్యం అంటే ఏంటో ఖచ్చితంగా వివరంగా తెలుసుకోవాలి రామరాజ్యం అంటే ఏంటి రామరాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉండటానికి గల కారణం ఏంటి రామరాజ్య పాలన చేసినటువంటి ఆ శ్రీరాముడి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం సర్వోన్నతమైన ఆదర్శాలకు నిలువెత్తు రూపమే శ్రీరామచంద్రుడు రాముడు నడిచిన దారి నమ్ముకున్న ధర్మం ఆయన గుణగణాలు ఆయనను సాక్షాత్తు దేవుడి అవతారంగా నిలబెట్టాయి శ్రీరాముడు మహావిష్ణువు ఏడవ అవతారంగా ప్రసిద్ధి చెందాడు ఎన్నో గొప్ప విలువలు కలిగినటువంటి శ్రీరాముడి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసేటువంటి కొన్ని లక్షణాలను తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు దయామయుడు శ్రీరాముడు ప్రతి ప్రాణిపై కూడా దయను కరుణను చూపేవాడు ఆప్యాయతను పంచేవాడు ఉదారంగా ఏది అడిగినా ఇచ్చేవాడు రాజభోగాలను ఆడంబరాలను త్యజించి సాధారణ జీవితాన్ని జీవించాడు శ్రీరామచంద్రుడు పురుషోత్తముడు ఒక వ్యక్తిగా శ్రీరాముడు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి మనిషి అన్నవాడికి ఉండాల్సినటువంటి సద్గుణాలు అన్ని రామునిలో ఉన్నాయి వ్యక్తిగా తన నైతిక బాధ్యతలన్నిటినీ రాముడు నెరవేరుస్తాడు అందుకే శ్రీరాముడిని పురుషోత్తముడిగా కూడా కీర్తిస్తారు శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపము ఆకర్షణీయమైనటువంటి రూపం శ్రీరాముడు అద్భుతమైన శరీరాకృతి విశాలమైన వక్షస్థలం ప్రకాశవంతమైనటువంటి ముఖ వర్చస్సు శ్రేష్టమైన తల మనోహరమైనటువంటి నుదురు గొప్ప పరాక్రమం కలవాడు అయితే అంతకు మించినది ఏంటంటే రాముడు పెద్దలంటే గౌరవం చిన్నలంటే ప్రేమ ఎదుటి వ్యక్తులకు గౌరవం కష్టం వస్తే ఆదుకునేటువంటి స్వభావం పోరాడే ధైర్యం ఇవన్నీ కూడా ఆయనకు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని ఇచ్చాయి అందరి హృదయాలలో రాముడిని నిలిపేలా చేశాయి ఒకటే మాట ఒకటే బాణం రాముడు ఒక్కడే ఆయనను మించిన వారు లేరు అంటారు ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే ఏక్ వచన్ అంటే రాముడు ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటాడు ఏక పత్నివ్రతుడు రాజు అయి ఉండి జీవితాంతం ఒక్క భార్యనే కలిగి ఉన్నాడు ఏకబాణం ఒక్క రామబానము ఎలాంటి విధ్వంసమైనా చేయగలదు సత్యం శ్రీరామచంద్రుడు తన జీవితంలో ఎప్పుడు కూడా అసత్యం పలకలేదు అదే ఆయన యొక్క అద్భుతమైనటువంటి లక్షణము పితృవాక్య పరిపాలకుడు తండ్రి దశరథుడి మాటకు కట్టుబడి శ్రీరాముడు అయోధ్య రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం బాటపడతాడు ఆస్తులు అధికారం రాజభోగాలు ముఖ్యం కాదు విలువలే ప్రధానం పెద్దలు ఏది చెబితే అదే శిరోద్ధార్యం అని చాటినవాడు శ్రీరామచంద్రుడు ధర్మం కోసం యుద్ధం చేసినవాడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముడు జీవితాంతం ధర్మాన్ని నమ్ముకున్నాడు ధర్మం కోసమే యుద్ధం చేశాడు ధర్మయుద్ధంలో విజయం సాధించాడు రావణుడు తన భార్య సీతను అపహరించిన యుద్ధంలో తన పక్షాన్ని ఎన్నో విధాలుగా గాయపరిచినా ఎన్ని రకాల హేయమైనటువంటి చర్యలు చేసినా శ్రీరాముడు ఏనాడు కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు తన విలువలు విడవలేదు రావణుడికి గౌరవం విస్తూ అవకాశాలను అందిస్తాడు చివరకు రాముడి చేతిలో రావణ సంహారం జరుగుతుంది రావణ మరణానికి కూడా శ్రీరామచంద్రుడు తన ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేశాడు చనిపోయాక లంక రాజుకు గౌరవంగా అంత్యక్రియలను జరపవలసిందిగా సూచించాడు అంటే శత్రులకు కూడా విలువలు ఇవ్వగల అతి గొప్ప పుణ్యమూర్తి శ్రీరామచంద్రుడు రామరాజ్యం చేసిన అత్యంత సుందరమైనటువంటి అత్యంత విలువలు కలిగినటువంటి రాజుగా శ్రీరామచంద్రుని కీర్తిస్తారు శ్రీరాముడు తన ప్రజల రాజు ప్రజలు ఎంతగానో ప్రేమించే రాజు తన రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డల్లాగా తన కంటి పాపలలాగా చూసుకున్నాడు వారి శ్రేయస్సు కంటే తన వ్యక్తిగత జీవితం లేదా తన ఆనందం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అందుకే అలాంటి రాజు అలాంటి రామరాజ్యం అందరికీ ఉండాలని కోరుకుంటారు రాముడి యొక్క వ్యక్తిత్వము ప్రతి వ్యక్తికి ఆదర్శం శ్రీరామచంద్రుడి యొక్క సద్గుణాలు సదా ఆదర్శం రామనామం ఒక్క రక్షణ కవచం శ్రీరామ మంత్రం అభయహస్తం సత్యవాకు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైనటువంటి చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాము భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో కూడా రామ మందిరం ఉండనే ఉంటుంది శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందులు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లలో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ కూడా పంచుతారు అలాగే అనేక రకాల ఉత్సవాలలో భాగంగా అన్నదానాన్ని కూడా చేస్తారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండగా రాములోరి యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం పరిపాటి సద్గుణ లక్షణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఇవన్నీ కూడా జరపడం సర్వసాధారణమైనటువంటి విషయంగానే భావించాలి క్రమశిక్షణ కలిగిన వీరుడు సాహసికుడు వేదాంతి కృతజ్ఞుడు సత్యవాకు పరిపాలకుడు గుణవంతుడు అన్ని గుణాలలోనూ ఉత్తముడు స్వీయ నిర్ణయాలు తీసుకునగలిగినటువంటి జ్ఞాని సర్వ జీవుల పట్ల దయగలిగిన వాడు అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు సమస్త కార్యాలలోనూ సమర్థుడు మంచి లక్షణాలు కలిగిన అందగాడు అత్యంత ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు ప్రశాంతమైన చిత్తము కలవాడు సమస్త లోకాలలోకల్లా తెలివైనవాడు అసూయ లేనివాడు దేవతలకు కూడా భయాన్ని కలిగించే దీశాలి ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి లక్షణాలు కలిగిన వాడే శ్రీరామచంద్రుడు కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి ఎంత గొప్పటి వైభోగమైనా కూడా తక్కువగానే భావించవచ్చు ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క విశేషమైనటువంటి లక్షణాలను గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఒక్క రామనామమే మనకు ముక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి అత్యంత పుణ్యవంతమైనటువంటి రామనామ సంకీర్తన ప్రతి ఒక్కరు కూడా చేయాలి శ్రీరాముడి యొక్క లక్షణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి రామనామమే సకల పాపహారకము ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క లక్షణాలను గురించి వివరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్